ఇదేనా ఆస్తి రాకీర్తి ఈ ఇల్లు మా అమ్మకి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు ఇప్పుడు ఇది నాది ఇక మీద నీది కూడా దీని మీద వచ్చే డబ్బులతోనే నేను ఇంతకాలం హాస్టల్లో ఉండి చదువుకున్నాను అంటే నీకు వెనక ముందు ఎవరు లేరా లేకే ముందు నువ్వు ఉన్నా వెనక ఎప్పుడు అమ్మ ఉండేది मर्चिपोदावना मर्चिपोलेनम्मा अम्म की नेनंटे चाला इष्टम इंको तेलुसा आ कोन्नि गंटलु कूडा नन्नु विडिचिपेट्टि उंडलेक ए ईडु पिल्ललकि आ ईडु फ्रेंड्से उंटारु कानी नाकु मात्रं ना ईडुनु मिंचिन फ्रेंड फ्रेंड्स नु मिंचिन फ्रेंड ओके ओक फ्रेंड मा अम्म అలాంటి అమ్మ నన్ను ఒంటరివాణ్ణి చేసింది అన్నట్టు పరీక్ష అయిపోగానే తాళి కట్టి పెట్టేస్తాను అంటున్నా మరి కాపురం ఎక్కడ చేసి పెట్టనో ఇక్కడే అందుకేగా ఇల్లు ఖాళీ చేయించి పెట్టింది ఈ ఇంటిలో నేను కాపురం చేసి పెట్టలేను బాబు మరి నాకు చాలా విశాలంగా ఉండాలి అన్నట్టు నీ హృదయం విశాలమేగా అదిలో పెట్టేస్తా కాపురం అంతకంటే బాధ మరొకటుండదు పేరు తమ్ముడికి కురువి పెట్టిన అన్నని మీ తమ్ముడు ఎలా పోయాడు నీ కొడుకులాగే మీ తమ్ముని కూడా ఆ ధర్మతేజయ చంపేశాడా అంటే నీ కొడుకుని చంపింది ఆ ధర్మతేజయని నీకు తెలుసన్నమాట తెలుసు తెలిసి కూడా ఊరుకున్నావంటే వాడు నీకు పుట్టిన వాడు కాదా మరి ఆ కొడుకలా మండిపోతూ ఉంటే నీ రక్తం మరిగిపోటం లేదా చేతికందొచ్చిన కొడుకు కాటికొచ్చి కాలిపోతూ ఉంటే నీ గుండెలు బద్దలవటం లేదా నీ ఒక్కగానొక్క కొడుకుని పట్టన పెట్టుకున్న వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనిపించడం లేదా వాడు చంపినట్టు సాక్ష్యం కావాలిగా మనకు కావాల్సింది సాక్ష్యం కాదు వాడి సమాధి
వాణ్ణి కోర్టు కాదు కాటికి దెబ్బకు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకుందాం నాతో చేయగలుగుతావు।